दलित प्रजा चैतन्यं पेद्दापुरं डिविजन अध्यक्षुडु मर्रि पृथ्वीराज आध्वर्यंलो किर्लंपूडी मंडल अध्यक्षुडिगा वल्लपु सुरेश्नु नियमिंचडं जरिगिंदि। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा दलित प्रजा चैतन्य जिल्ला अध्यक्षुलु सत्यानंदं वल्लूरु जिल्ला सेक्रेटरी गोरिंत अप्पलराजु पाल्गोनि मुंदुगा डाक्टर बीआर अंबेडकर् विग्रहानिकि पूलमालु वेसि निवाळुलु अर्पिंचारु। ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సత్యానందం మాట్లాడుతూ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం 15వ ఆర్టికల్ అధికారుల ద్వారా మత, జాతి, కులం, లింగ జన్మస్థాపన కారణంగా చూపే వివక్షత నిషేధం అటువంటి దేశం ఉందంటే ఒక మన భారతదేశమని ఆయన కొనియాడారు। ఈ కార్యక్రమంలో మధు, చిన్నారి, సూర్యబాబు పాల్గొన్నారు। మరి కిర్లంపూడి మండలానికి అధ్యక్షులుగా వల్లపు సురేష్ని నియమించడం జరిగింది। మరి వల్లపు సురేష్ దళిత ప్రజా చైతన్యం చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి, దళిత సమస్యలపై పోరాడుతున్న ఈ పోరాటాలు కానివ్వండి, మరి అన్నీ చూసి మరి దళిత ప్రజా చైతన్యంలో రావడానికి మరి సిద్ధపడ్డాడు। ఈనాడు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే భారతదేశంలో రాసినటువంటి మరి దేశానికి గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి భారత రాజ్యాంగమని సగర్వంగా నేను తెలియపరుస్తున్నా। ఈనాడు భారత రాజ్యాంగం అన్ని మతాలకు అన్ని కులాలకు సమాన హక్కును సమాన స్వేచ్ఛను మరి ఈనాడు పొందుపరిచింది। అటువంటి భారత రాజ్యాంగం మరి ఉండడం మాకు ఎంతో గర్వం। అలాగే ఇప్పుడు జరుగుతున్న అంబేద్కర్ జయంతికి ప్రతి యువత మరి ముందడుగేసి భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ యొక్క రాజ్యాంగ ఫలితాన్ని మరి ప్రతి యువత గ్రహించి ముందుకు అడుగులు వేసే దిశగా ప్రతి యువత పని చేయాలని సగర్వంగా నేను తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని ప్రతి గ్రామానికి మరి చెప్పి అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని వివరించి ఆయన యొక్క కష్టాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరచవలసిందిగా కోరుతూ జై భీమ్ జై భీమ్।